హలో డాక్టర్ మైపాల్ యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్. రవణ నమస్తే. మైపాల్ యాదవ్ గారు అన్న బిజీ ఉన్నారన్న, మాట్లాడచ్చు ఒక రెండు నిమిషాలు? అయ్యో మాట్లాడచ్చు డాక్టర్ సార్. అదే మరి మంచి బిజీ ఉన్నారు కదా. ఇంకా ఉంటే వచ్చింటిని. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో మన ఎన్ఆర్ఎస్ హాస్టల్ దగ్గర నరసింహ టీ కొట్టు కూడా మీతో చేసిన ఇంటర్వ్యూ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. నాకు చాలా మంది కాల్స్ చేసిరన్న. అది గోస్ టు క్రెడిట్ డాక్టర్ మైపాల్ యాదవ్, అంటే ప్రజలది. అది అదే ఓయు యుద్ధం మాట్లాడిన మాటలు పాటలు చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయని నాకు చాలా మంది చేసిర్రు. సరే, నేను ఇప్పుడు కాల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీలో మరి బాబా బామ్మార్దులు రెచ్చిపోతున్నారు కదా. అసలు మరి బాబా మీరు ఏం చెప్తారు, బామ్మారు మీరు ఏం చెప్తారు, విన్నారా మీరు? నేను విన్నాను. ఏంటన్నా దొంగే దొంగన్నట్టు నాకు విచిత్రం అనిపిస్తుంది. మరి ఏంది, మీకు రక్తం ఉడకట్లేదా? వాస్తవానికి డాక్టర్ మైపాల్ యాదవ్, వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యోగుల ఉసురు తలిగి ఇవాళ వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చునేటట్టు ప్రజలు చేశారు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. మీరు ఇవాళ అసెంబ్లీ చూసిన దాని ప్రకారం హరీష్ రావు గారు మాట్లాడతారు. హరీష్ ఏం మాట్లాడతారు అంటే, భట్టి గారు, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ, మీరంటే నాకు గౌరవం అని చెప్పుకుంటూ నేను 6 పేజీలు రాసుకున్నా. మీ ఆ రాసుకున్న దానికి నేను సమాధానం చెప్పేటందుకు సిద్ధంగా ఉన్నా. ప్లస్ మాటలేమో డెమోక్రసీ, చేతలేమో నిరంకుశత్వం ఇది అని చెప్పుకుంటూ, ఈ హరీష్ రావు అనే వ్యక్తి డిప్లొమా హోల్డరు, ఇటువంటి ఇంగ్లీష్ పదాలు 4 పదాలు నేర్చుకొని, భట్టి గారు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ, ఇంగ్లీష్ రాను ఆయన అనేది అని చెప్పుకుంటూ 6 పేజీలు రాసుకున్న నేను సమాధానాలు చెప్పేటందుకు అని ఈయన సూక్తులు చెప్తాడు. చెప్పుకుంటూ ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ ముద్దు బిడ్డ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ కావాలని ఆకాంక్షతోని చదివినటువంటి ప్రిపేర్ అయినటువంటి గౌరవనీయులు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం, మహాపాదయాత్ర చేసినటువంటి మహత్తరమైన నాయకుడు భట్టి విక్రమార్క గారిని అనుకుంటూ ఆయన కాళ్ళు కడిగి హరీష్ రావు అనేటోడు వాడి నెత్తి మీద పోసుకోవాలి. ఎందుకన్నా? లేదు, వాట్ ఐ సేయింగ్, నేను మాట్లాడేది నిజం. ఒక మేధావి, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సివిల్ సర్వీస్ కు ప్రిపేర్ అయిన మేధావి డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి కాళ్ళు కడిగి ఈ హరీష్ రావు అనేటోడు నెత్తి మీద నుంచి పాదాల వరకు పోసుకుంటే వానికి నాలెడ్జ్ అని వస్తుంది కనీసం. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈయన చెప్పుకుంటూ ఆ 2-3 ఇంగ్లీష్ మాటలు మాట్లాడుకుంటూ మహత్తరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ కుటుంబం ఇది, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. వీడికి సిగ్గు, శరము, లజ్జ ఏమాత్రం లేదు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి లేదురా బాబు. హరీష్ రావు అనేటోనికి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కాదు. వీడు ఎమ్మెల్యే కాక ముందే వీడికి మంత్రి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే ఎమ్మెల్యే కాక ముందే మంత్రి ఇచ్చింది. అది గతాన్ని మర్చిపోతున్నాడు. విమర్శించేంత స్థాయి మరి పాముకు పాలు పోసింది మీరే కదా అవసరం. మీకు అట్లా ఇచ్చుడు అవసరం? ఇప్పుడు వాస్తవానికి మాయన్న గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు ఒక కుటుంబం అని మాట్లాడుకుంటాయి. కుటుంబంలో ఒకరు మంచి చేస్తారు, చెడు చేస్తారు, కానీ కుటుంబంగా పెద్దగా తండ్రి పాత్ర వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అవునన్నా, ఇప్పుడు మీరు చిన్న పిండి లెక్క ఉన్నప్పుడు, చిన్న పాము పిల్ల సన్నగా పాము పిల్ల ఉన్నప్పుడు మంచిగా పాలు పోసారు, ఇప్పుడు అది బలిసి నాగుంబామై అనకుండా ఇప్పుడు మళ్ళీ మీకే ప్రశ్నిస్తుంది కదా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయిలో జరిగిన చర్చను అసెంబ్లీలో ఆ ప్రశ్నలు లేవనెత్తుకునే మాటలు మాట్లాడుకుంటా వీళ్ళ దగ్గర సమాధానం లేకుండా, సమాధానం వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆపోజిట్కి వెళ్ళుకుంటూ గాంధీ కుటుంబంపై విమర్శలు ఎక్కువ పెట్టారు. నేను ఒకటి అంటున్నా డాక్టర్ మైపాల్ యాదవ్ గారు, నేనేమంటున్నంటే, ఈయన మాట్లాడుకుంటూ ఈ డిప్లొమా కేసు మాట్లాడుకుంటూ ఇరిగేషన్ మినిస్టర్ గా, ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్ స్కామ్ అయింది ఇతని ఆధ్వర్యంలోనే, ఇతనే ఇరిగేషన్ మినిస్టర్ మీద కాళేశ్వరం. నెక్స్ట్ సెకండ్, అవుట్ రైట్ గా ఉన్నటువంటి ఈ వ్యక్తి మొత్తం ఈ కుటుంబ వ్యవస్థ, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత, చెట్ల సంతోష్, చెట్ల మీద వేల కోట్లు తిని కక్కురుత్తి పందికొక్కులా తిన్నటువంటి పందికొక్కులు, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల సొమ్ము తిన్న, ప్రజల సొమ్ముని తిన్నటువంటి పందికొక్కులు, వీళ్ళు నీతి వాక్యాలు చెప్తాడు. ఏమని మాట్లాడతారు తెలుసా ఆయన? అంటాడు,
లెట్ మీ స్టార్ట్ అట, డోంట్ ఇంట్రప్ట్ మీ. ఓర్ నాయన ఏం ఇంగ్లీష్ అనేది, లెట్ మీ స్టార్ట్ అట, డోంట్ ఇంట్రప్ట్ మీ. మళ్ళా ఏమంటున్నాడు, ప్లీజ్ బేర్ విత్ హజ్. ఓహో బిడ్డలారా, మా ఉసురు తాగిందిరా నాయన మీ కుటుంబానికి. ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ అవునన్నా, ఇప్పుడు కేసీఆర్ కు వీళ్ళ మామకు పాలు పోసింది మీరే, మల్లుడికి పాలు పోసింది మీరే కదా. గుర్తు పెట్టుకోండి మాయన్న, ఒక ఒక కుటుంబ వ్యవస్థలో, ఒక కుటుంబ వ్యవస్థలో లేనోడు ఏదైనా ఉంటే పైకి తీసుకురావాలని తల్లి పాత్ర, తండ్రి పాత్ర. సరే, మీరు మంచి ఉద్దేశంతో చేసారు కానీ వాళ్ళు మనసులో విషం పెట్టుకుని తిరిగిరంట, అంతేనా? విషం పెట్టుకొని ప్రపంచంలో అత్యంత విషపూరితమైనటువంటి పాము ఏదైనా ఉన్నదంటే రాటిల్ స్నేక్. రాటిల్ స్నేక్ మించిన విషపూరితంగా అది కింగ్ కోబ్రా సెకండ్ ప్లేస్ లో వస్తుంది. వీళ్ళు కింగ్ కోబ్రా జాతికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు రాటిల్ స్నేక్, రాటిల్ స్నేక్ కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క ఫ్యామిలీ, కొడుకు చేత సంతోషం వీళ్ళందరూ. అంటే ఏదైతే ఉన్నటువంటి వ్యవస్థలో, ఈ దుర్మార్గులు చేసినటువంటి వ్యవస్థలో ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడతాంలా, నిరంకుశత్వం అంటాడు. ఇట్లా కాదు, అసలు వీళ్ళ కుటుంబాన్ని మొత్తం టోటల్ గా ప్రజలు బట్టలు కూడా వీకి చేసిన కక్కిన ప్రజల ప్రజల సొమ్మును కక్కి మింగి దాచుకున్న పందికొక్కులను కక్కిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఓకే, పాట రూపం, పాట రూపంలో ఏం చెప్తావు ఈ దుర్మార్గులు అని ఒకటి రెండు పాటలు మీరు ఒక ఓయు యుద్ధ నౌకగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పాటలతో తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తిగా పాట రూపంలో చెప్పాలి ఒకటి రెండు. నేను వాస్తవానికి చెప్తున్నాను అంతే, ఎందుకంటే నేను ఒకటే, చదువుకున్న మేధావులు, చదువు యూనివర్సిటీ నుంచి వచ్చిన మేధావులు ఈ ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకటి భట్టి విక్రమార్క గారు గౌరవనీయులు, శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు, దామోదర రాజనరసింహ గౌరవ. ఓకే అన్న, కాదనట్లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు హరీష్ రావు మీద ఏం చెప్తారు, హరీష్ రావు మీద, ఈ కుటుంబం మీద, ఇవి ఒక పాట రూపంలో మనకు చెప్పాలి. అత్యంత ప్రమాదకరమైనటువంటి, ప్రజలు వింటారు, అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి హరీష్ రావు. అందుకనే హగ్గి పెట్టాని చేతిలో లేదురా, హగ్గి పెట్టాని చేతిలో లేదురా, ఎందుకింత నాట్యమాడినావురా, హగ్గి పెట్టాని చేతిలో లేదురా, దాదా పాల్కే అవార్డు నీకే ఇవ్వాలి, 1600 విద్యార్థుల మరణానికి కారణమైనవి నీ ఏమనాలి, కారణమైనవి నీ ఏమనాలి, అగ్గి పెట్టా నీకు దొరకలేదారా హరీషు, ఇప్పుడు ప్రజాస్వామ్యము గురించి మాట్లాడుతున్నావు, దోసుకున్న సొమ్ము కక్కిస్తామురా, కుటుంబాన్ని మేము జైల్లో పెడతామురా, ప్రజల సొమ్మును పంది కొక్కుల్లాగా తిన్న భూబకాసూరులే మీరురా, ఇక ఆగదు ఇక ఆగదు, మీకు శిక్షలు పడక ఆగదు, కాంగ్రెసు కాంగ్రెసు, ప్రజల జెండేరా కాంగ్రెసు, తెలంగాణ ఇచ్చినమ్మ సోనియమ్మా, ఆ తల్లినే విమర్శించే స్థాయి మీకు లేదురా, తల్లి పాలు తాగి తల్లి రమ్మును గుద్దే నీచాతి నీచమైన మీ కుటుంబమేరా, ఊరోరి హరీషురావు, పచ్చన్న కాళ్ళు కడిగి నీవు తల మీద పోసుకోరా, జ్ఞానమైన వస్తదీరా. ఇది మాయన. అసలు బాట, అసలు భలే కొట్టి పడేసిన అన్ని, ఇంత మాధుర్యమైనటువంటి పాటలు. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే రవన్న, ఇప్పుడు ఇన్ని రోజులు అంటే వాళ్ళు అధికారంలో ఉండి మనలను ఊరూరే తిరగనీయకుండా ఆపిరు, అయినా మనం సాటుకు దాక్కుంటనో చేసుకుంటనో కింద పడి మీద పడి తిరిగి ఇలా కూల్చినాం. ఇప్పుడు ఏం భయం లేదు, మీరు ఊరూరే తిరిగి వీళ్ళు అరాచకాలు అంతా డప్పుతోనే చాటింపు వేయాలన్నా, మీరు దయచేసి ఇప్పుడు సాంస్కృతిక సారథి వీళ్ళ అరాచకాల అన్నిటి మీద మీరు ఇప్పుడు నెక్స్ట్ ఒకటి ఏర్పాటు చేసేసి మాలాంటులను కూడా మాకు అంటే ఇండైరెక్ట్ మద్దతు ఇస్తే కూడా మేము వీళ్ళ అరాచకాలన్నీ కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ చెప్పాలన్నా, వీళ్ళు ఎంత దుర్మార్గులన్నా.
అందుకనే వీళ్ళు వీళ్ళు సిటీని నమ్ముకున్నారు అంటే, నాకు నచ్చని నగరమేననుకుంటున్నాను, పల్లె జననే మమ్మల్ని బతికించినాది, ప్రజాస్వామ్యాన్ని బతికించినానా, పల్లెలే గొప్పయో అన్నా, మా పల్లెలో గొప్పయో అన్నా, తలుక్కున మెరిసేటి కన్నుల్లో ఉన్నట్టి రంగు రంగుల బంగ్లాలు ఉన్నట్టు ఊసిండు, నగర జీవనమెటు పోయిందిరా, అభివృద్ధి అంటేనే ఇవే కాదురా, ఫ్లైఓవర్లంటేనే అభివృద్ధి కాదురా, బతికించిన నా పల్లే, ప్రజాస్వామ్యాన్ని కాపాడినోలే, కూలి నాలి తల్లులారామి పాదాల కొందనాలు, ఉద్యోగ టీచర్లురారా మీకు పాదాభి వందనాలు. ఇది మాయన్న. నిరుద్యోగుల పాత్ర చాలా ఎక్కువ ఉంది కదన్న. మరి అలు పెరుగని బిడ్డలమే కదరా, నీపు వెంట సంచులేసుకొని 40 లక్షల నిరుద్యోగుల ఉసురు తలిగిపోయిండు వాడు, బూడిదిలో పారిపోయిండు కేసీఆర్ కుటుంబము, వాళ్ళ త్యాగం ఎంతో గొప్పదోయమ్మా, అమ్మహయ్యకు దూరమయ్యి ఇక్కడికొచ్చి పుస్తేల తాడోలు అప్పుగా పెట్టి తీసుకున్న వీరులే నమ్మ, నిరుద్యోగులమేమన్నా, మా తమ్ములారా మీకు చేతులెత్తి వరంగల్ రవన్నగా మిమ్మై పాదాల కొందనాలన్మా, ఓ తమ్ములారా మీ త్యాగమెంతో, మైపాలుడటువంటి వాడు ఉన్నాడు, భూజాన వేసుకొని తిరిగి తిరిగొచ్చే తన కోరిక నెరవేరిందని నవ్వుతూ వాసు కాలేజీ కాడ దీపావళి రంజాను క్రిస్మస్సులు చేసే. ఇది మాయన. వావ్, సూపర్ అన్న. అసలు నిరుద్యోగులు ప్రజాస్వామ్యాన్ని కాపాడిర్రు అన్న, భుజాల మీద తీసుకున్నారన్న, అషామాషి యుద్ధం జరగలేదన్న, కురుక్షేత్రం కంటే కూడా, 2వ ప్రపంచ యుద్ధం కంటే కూడా, 1వ ప్రపంచ యుద్ధం కంటే కూడా తెలంగాణలో అంతటి పెద్ద యుద్ధం జరిగిందన్న, ఓట్ల యుద్ధము. ఎస్ ఎస్ మాయన. కాదంటరా, ఎంత ఎంత అణిచివేత, ఎన్ని అరాచకాలు, అసలు ఊహించుకుంటేనే భయంకరమైనటువంటి పరిస్థితులు. వాళ్ళు ఎట్లా నిర్బంధము ఆ బాధలలో. అందుకనే మాయన, అందుకనే ఆ దేవులాట ఎట్లుండదంటే, తల్లి బిడ్డ వేరు అయినా గాని పొట్ట చేతి పట్టుకొని నగరములో వండుకుంటా తల్లి, నగరములో వండుకుంటా తల్లి, ఉద్యోగ వేటలో నిరంతరము పోరాడుతుంటే పేపర్లు అమ్ముకున్న దొంగలే వీళ్ళు, ఆ తల్లి ఉసురు తాకదా వీళ్లకు, పాలు లేక పిల్లవాని ఉసురు దలిగింది, ఉసురు దలిగి దొంగముండా కొడుకులను తెలంగాణ పల్లెలు పాతరేసినాయమ్మా. ఇది అమ్మో, మీకు చాలా ఆవేదన, ఆవేశము, ఆక్రోశము, బాధ అన్ని ఉన్నట్టుగా రవణ, నీకు కూడా అసలు ఒక మళ్ళా పుట్టినట్టు అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. మీకు కూడా తెలంగాణ కూడా మళ్ళీ పుట్టింది అనిపిస్తుంది నాకు. అంటే అసలు ఇన్ని రోజులు వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెట్టారు తెలంగాణను, ఈ అలా వెంటిలేషన్ మీద ఉన్న తెలంగాణ బతికొచ్చిందన్న. అసలు వాస్తవానికి చదువుకున్నా మేధావులున్నారమ్మ, దుద్దిల్ల శ్రీధరుడు మన ముందు ఉండే, బట్టి విక్రమార్కుడు మన ఎదుటనే ఉండే, దామోదరుడు మన వెనకనే ఉన్నాడు, ప్రజాస్వామ్యం అంటే ఇదిరా అంటూ నిన్ను పరామర్శించిండు కదరా మూర్ఖుడా తెలుసుకో, ఇది ఏర ప్రజాస్వామ్యం అంటే, ఇది ఏర ప్రజాస్వామ్యం అంటే, బాబాసాహెబు అంబేద్కరుడు రాసిన ఆ మహనీయుని జ్ఞాపకాలలో తెలంగాణ ముందుకు సాగుతుంది.
కాంగ్రెసు అంటేనే కన్నీరు చూచే పాట అనుకుంటారు రవూరన్న, కాంగ్రెసు పార్టీ అందరిదిరా నిరుద్యోగుల కండగుంటదిరా. ఇది మా అన్నమ్మ బాధ. వామ్మో అసలు మామూలు లేదన్నా. ఇది ఇది ఏమన్నా నోటెడ్ ఉందన్న ఎవడి పాలైందిరో తెలంగాణ అనేది? ఈ వాస్తవానికి మా అన్న ఎవడి పాలైందో తెలంగాణ అంటే వాని పాలైపోయింది, వాని పాటలు పెట్టిన తెలంగాణ. కానీ హైలైట్ ఏంటంటే పాట పాడిన సోమన్న పోయి వాని పాలే బాగా. ఈయన 10 ఏళ్ళు ప్రతిపక్షం ఉండి సోమన్న మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షమే. ఇప్పుడు ఏమి లేదు, ఈ వ్యవస్థలో ఇటు పోయిన వాళ్ళందరూ వాళ్ళు బతుకు తెరువు కొరకు ఆరాటం పడి అన్న బతుకు తెరువు ఏందన్న, నాలుగంటే పేదరికంలో ఉన్న వాళ్ళు తెలంగాణలో లేరా అన్న? మోరల్ వాల్యూస్ వాళ్ళు మర్చిపోయి అమ్ముడుపోయింది. వాళ్ళకి ఏం తక్కువ ఏందన్న, తిండికి దిక్కు లేదా అన్న? వాళ్ళ గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళ గురించి జనన మరణ రేట్లు కూడా తీసేసాను నా వ్యక్తిగతంగా. అదే వరంగల్ రవి, అదే కష్టాల కన్నీళ్ళ నుంచి డాక్టర్ మైపాల్ యాదవ్ గారు మీరు చూశారు, సూర్యుడు వెన్నెల ఒకటి. అందుకనే ఇప్పుడు హ్యాపీగా ప్రజలకు కావాల్సింది, నిరుద్యోగులకు కావాల్సిన క్యాలెండర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న, డిప్యూటీ సీఎం గారు మల్లుబట్టి విక్రమార్క గారు, కేబినెట్ శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ అందరు చదువుకున్నలేము మా అన్న. కేమ్ ఫ్రమ్ యూనివర్సిటీస్. ఓకే ఓకే అన్న, తప్పకుండా మా అన్న, చాలా హ్యాపీ వన్స్ అగైన్ నేను. ఎందుకంటే క్రిస్మస్ నేను షాపింగ్ చేయాలి, కానీ నాకు ఆ సంతోషంలో నేను జైల్పాల్ జీవితం అనిపించిన ఈసారైన క్రిస్మస్ మా ఇంట్లో నా కుటుంబంలో నా వరంగల్లో నా కేసముద్రం అన్నపురంలో జరుపుకుంటా. వన్స్ అగైన్ జరుపుకుంటా. మీరు కూడా ఇప్పుడు రేపు వచ్చే చాలా వందలాది నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, దాంట్లో ఏదన్నా ఒక నామినేటెడ్ పోస్టులో మీరు ఉండాలని మీరు ఎన్ని రోజులు పడ్డ కష్టానికి మీకు కూడా వ్యక్తిగతంగా మీ ఫ్యామిలీకి కూడా ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ డాక్టర్ మైత్రి. థ్యాంక్ యూ అన్న.